करोना वायरस को देवड़ कारण का स्पष्ट तेसकोनिया अच्छे भूमि मीद देवनी सलव लेकिन यदि जरगदन को सहोद बोधिस्ट अतिया मैं देवन सलव तो करोना वायरस वा दाखान वंदना तमड़ मंच प्रश्न मुझे मन प्रार्थना कार्यक्रम प्रारंभ दयचे कल मूसको प्रार्थना మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు వెన్న పరలోకప తండ్రి నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి నాయనా నీవు మీ బిడ్డలో నాయనా నీ కుమారుడు అడిగినటువంటి ప్రశ్నకు నాయనా సమాధానం చెప్పడానికి మీ ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయనా యూట్యూబ్ లో అనేక మంది సహోదరుల యొక్క వాక్యాలు వింటున్నారు విన్న తర్వాత ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని కన్ఫ్యూజన్ లోనికి వెళ్ళిపోతున్నారు నైనా సత్యాన్ని గ్రహించగలిగేటువంటి శక్తిని మీరు అనుగ్రహించినందుకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నీ పిల్లలకు నాయనా వాక్యాన్ని ఉన్నతంగా బోధించడానికి కావలసిన శక్తిని నాకు ప్రసాదించమని నాతో పాటు కూర్చున్నటువంటి తమ్ముడు ఏలియను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని బిడ్డకు నాయనా సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పే చక్కని జ్ఞానాన్ని నాకు అనుగ్రహిస్తావని ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాస్సన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తుల వారి పుణ్యాన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ తమ్ముడు చక్కనటువంటి ప్రశ్న అడిగాము మరి ఈ ప్రశ్న నీకు ఒక్కరికే కాకుండా సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలియాలి అనేది నా యొక్క ప్రధానమైన ఉద్దేశం అయితే ఈ ప్రశ్న లేవనెత్తింది ఒక సహోదరు లేవనెత్తాడు ఇరు వర్గాలు మధ్యలో ఒకరేమో కరోనా వైరస్ దేవుని ఉగ్రత అని ఈ దేవుని ఉగ్రత అన్నట్లుగా సమాజంలోని విపరీతంగా హల్చల్ చేయడానికి పాటలు కూడా రచించి పాటల్లో కూడా దేవుని ఉగ్రతను చూపించడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక ఇది దేవుని ఉగ్రత అని చాలా వికటాసంగా చాలామంది మనుషులను భయపెడుతున్న సమయంలో ఇది దేవుని ఉగ్రత కాదు అని నేను బోధిస్తున్నాను అలాగే మరొక సహోదరులు కూడా బోధిస్తూ ఉన్నారు మనం కరెక్ట్గా ఆలోచించినట్లయితే తమ్ముడు ఈ దేవుని ఉగ్రత కాదు అనడానికి ఎన్నో ఆధారాలు కూడా మనకు ఉన్నాయి అయితే ఈ మధ్యకాలంలో తమ్ముడు యూట్యూబ్ ఛానల్ బాగా మీరు ఫాలో అవుతున్నారు మంచిది కాదని నేను అనట్లేదు యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ శాతం ఇప్పుడు వ్యూస్ మాఫియా జరుగుతుంది తమ్ముడు నువ్వు అడగొచ్చు నన్ను వ్యూస్ మాఫియా అంటే ఏంటని అని మీరు అడగొచ్చు నన్ను ఇప్పుడు వ్యూస్ మాఫియా అంటే అర్థం ఏంటంటే తమ్ముడు వ్యూస్ పెరగాలి ఎక్కువ శాతం అంటే ఎవరు వీడియోస్కి అయితే ఎక్కువ వ్యూస్ పెరుగుతాయో వాళ్ళ పెద్ద సేవకులు వాళ్ళే మంచి పేరు ఉన్నవాళ్ళు అన్నట్లుగా ఈరోజు ట్రెండ్ జరుగుతుంది ఇప్పుడు ఎక్కువ శాతం అంటే వాక్యానికన్నా ఎక్కువ శాతం ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నారంటే వాళ్ళ మీద వేళ్ళు వేళ్ళ మీద వాళ్ళు ఒకరికొకరు షెడర్లు వేసుకుంటూ ఒకరికొకరు తిట్టుకోవడం ఒకరికొకరు కౌంటర్లు వేసుకున్న సబ్జెక్టుని ఎక్కువ ఫాలో అవుతున్నారు అందులోనూ సమాజం ఎలా ఫాలో అవుతుందో కూడా చూస్తూ ఏం చేస్తున్నారంటే వెళ్ళకూడనే ఇగో ఈ వీడియో చూడాలి అంటే దానికి సంబంధించినటువంటి ట్యాగ్ లైన్ కూడా ఇచ్చి వాళ్ళని వీళ్ళు తిడుతున్నట్టు వీళ్ళని వాళ్ళు తిడుతున్నట్టు చూడండి ఆ వ్యూస్ చూసామనుకో సపోజ్ 1000 దాటిపోతుంది అదే సత్యం ఒక గంట సేపు అర్థమయ్యేటట్లుగా చెప్పామనుకో సపోజ్ కనీసం 100 మంది కూడా దాటరు సమాజం అలా ఉంది మరి మనం ఏం చేయలేం అయితే ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు అంటే ఇరు వర్గాల మధ్యలో కొంచెం వాదోపవాదాలు అనేవి జరుగుతున్నప్పుడు క్రైస్తవులో వాదోపవాదాలు అనేవి మామూలు వాదం జరగడం అనేది క్రైస్తవులో ఎన్నోసార్లు చూసాం మనం యోబు గారి చరిత్ర మనకు తెలుసు యోబు గారు కూడా మరి ముగ్గురు స్నేహితులు వస్తారు ముగ్గురు స్నేహితులు వచ్చిన తర్వాత ఆ ముగ్గురు స్నేహితులు వాదిస్తూ ఉంటారు ఇప్పుడు యోబు పరిస్థితి చాలా దారుణంగా ఉంది మనకి అక్కడ చూస్తే యోగు పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా అదారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మరి యోగు గారు ఆ స్థితిలో ఉండి కూడా వాదిస్తాడు అక్కడ ఎందుకంటే ముగ్గురు స్నేహితులు దేవుని అపార్థం చేసుకుంటున్నప్పుడు ఈ అపార్థం వల్ల ఏమవుతుందంటే అక్కడ వాదిస్తూ ఉంటాడు ఎక్కువ శాతం ఎవరు యోగు గారు ఇప్పుడు యోగు నీకు వాదం ముఖ్యమా నీకు యోగు నీకు వాక్యం వాదం ముఖ్యం కాదు మెయిన్ ఇంపార్టెంట్ నీ స్థితి ఏంటో నీ పరిస్థితి ఏంటో ముందు నువ్వు ఎలా రక్షింపబడతావు ముందు అది గమనించి తప్ప నీకు వాదం ఎందుకయ్యని గద్దించేటువంటి మూర్ఖులు కూడా ఉంటారు ఇప్పుడు ఇద్దరు మధ్యలో వాదం జరుగుతున్నప్పుడు
ఈ వాదం జరుగుతుందా లేదా అన్నది సమాజంలో క్రైస్తవులు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇద్దరు పెద్దల మధ్యలో వాదం జరుగుతున్నప్పుడు నీకు చేతనైతే వాదించడానికి సత్యపక్షాన్ని వాదించడానికి ముందుకురా. అంతేగాని వాళ్ళిద్దరిని గద్దించినట్లుగా వాళ్ళిద్దరిని కేకేసినట్లుగా ఈయన ఏదో పెద్ద ఏదో చెప్పేస్తాడేమో అన్నట్లుగాని ఈ మధ్య మధ్యలోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఇది ఇప్పటి నుంచే కాదు, ఇంత ముందు జన్మపాపం ఉందా లేదా అన్న సందర్భంలో కూడా ఒక తమ్ముడు వచ్చేసాడు. వచ్చేసి వాళ్ళిద్దరిని గద్దించడం, గద్దించి ఈయన ఏదో చెప్పేస్తాడు అనుకుంటే ఈయన కూడా ఏమన్నాడంటే దేవుని సెలవు లేకుండా ఏది జరగదు. అంటే కరోనా వైరస్ కూడా ఇదేది ఎవరి సెలవుతో వచ్చిందని, దేవుని సెలవుతోనే కరోనా వైరస్ వచ్చింది అనేటువంటి ఒక పాయింట్ రేజ్ చేశాడు. అంటే ఈయన కూడా ఏం చెప్తున్నాడంటే దేవుని సెలవుతోనే కరోనా వైరస్ భూమి మీదకే వచ్చింది అని మనం చెప్పేశాడు. తమ్ముడు ఈ కరోనా వైరస్ అనేది అంటువ్యాధి, తమ్ముడు అంటువ్యాధి, దానికినే దాని సిమ్టమ్స్ చెప్తున్నారు. మనకు తెలుసు కదా సిమ్టమ్స్ ఎలాగున్నాయి, ఎవరైనా దగ్గినా తుమ్మినా లేకపోతే ఎవరి దగ్గర నుంచి అన్నా సరే ఈ సిమ్టమ్స్ అదే ఇవి బయటకు వచ్చిన వెంటనే ఆ తుపర్ల వల్ల లోపలకు ప్రవేశించి ఊపిరితిత్తుల్లోని ప్రభావితం చూపించి సర్వనాశనం చేస్తుంది. ఇది అంటువ్యాధి. ఇలాగ అంటువ్యాధులు చాలా వచ్చినాయి. ఇక్కడ మన బైబుల్లో చూస్తే కుష్టు వ్యాధి కూడా అంటువ్యాధే, సేమ్ సిమ్టమ్స్. మీరు నేను తర్వాత ఇంకో సబ్జెక్ట్ చెప్తాను, కుష్టు వ్యాధికి కరోనా వైరస్కి నేను సంబంధం ఉందా అన్న సందర్భం కూడా నేను చెప్తాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇవి అంటువ్యాధులు. ఇవి ఇప్పుడు కుష్టు వ్యాధి ఉంది తమ్ముడు, కుష్టు వ్యాధి, కుష్టు వ్యాధి అంటువ్యాధిగా వచ్చింది. అంటువ్యాధిగా వచ్చిన తర్వాత కుష్టు వ్యాధి విషయంలో దేవుడు ఆ వ్యాధి వచ్చిన వాళ్ళందరి మీద ఉగ్రత చూపించి ఆ వ్యాధి వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపేయడానికి అయినా సిద్ధపడ్డా. ఇప్పుడు అక్కడ అంటువ్యాధి అది, వాళ్ళని క్వారంటైన్స్లో ఉంచమన్నాడు దేవుడు. కొన్ని రోజులు పాలు వెళ్ళి బయట ఉంచమన్నాడు. పాలు బయట ఉంచిన తర్వాత వాళ్ళకు వ్యాధి నయమైన తర్వాత మళ్ళీ లోపలికి తీసుకురమ్మన్నాడు. ఈ తర్వాత 18వ శతాబ్దంలోని ఇది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది అనేసి నిర్ధారించారు. సూక్ష్మదర్శిని కనుగొన్న తర్వాత ఈ బ్యాక్టీరియా పేరు కూడా చెప్పారు, బ్యాక్టీరియా లిప్రో అనేటువంటి పేరు చెప్పారు. కాబట్టి ఒక బ్యాక్టీరియా ద్వారా లేకపోతే ఒక వైరస్ ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు ముడిపట్టడం కరెక్ట్ కాదు. ఇంకొక విషయాన్ని నేను స్పష్టంగా చెప్తాను మీకు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, ప్రసంగి గ్రంథంలో ఇది కూడా పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఒక సహోదరు నన్ను కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్ పెట్టినటువంటి వ్యక్తి కూడా ఒక ఉగ్రవాద సంస్థ, అంటే ఉగ్రవాద సంస్థ అంటే క్రైస్తవుల్లో కూడా కొంత ఉగ్రవాద సంస్థ, ఒక ఉగ్రవాద సంస్థ ఉంది. ఈ ఉగ్రవాద సంస్థ అయినటువంటి ఒక తమ్ముడు నాకు కామెంట్ పెట్టాడు. ఏమని పెట్టాడో ఒకసారి చూద్దాం, ఎందుకంటే దీని క్లారిటీ ఇచ్చిన తర్వాత ముందు నేను ముందుకెళ్తాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము, క్షమించు, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం మనం చూద్దాం. 24 నుంచి చూడు బాగుంటుంది. అన్నపానములు పుచ్చుకున్నట కంటేనే తన కష్ట జీతము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏది లేదు. ఇదియును దేవును అన్న కలుగునని నేను తెలుసుకుంటుని ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము అనే సందర్భం ఉంటుంది. అంటే భోజనం చేయాలని ఆయన సెలవు ఉండాలి, ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యం. అంటే ఆయన సెలవు లేకుండా భోజనం కూడా చేయలేడు. ఆయన సెలవు ఉంటేనే భోజనం చేయగలడం, లేకపోతే ఆయన సెలవు లేకపోతే భోజనం చేయలేడు అనేటువంటిది ఒక మాట పాయింట్అవుట్ చేశాడు. ఇది కొంచెం మనం లోతుల్లోకి ఆలోచిస్తే తమ్ముడు, ఇప్పుడు మద్యం ఉంది, మద్యం దేవుని సెలవుతోనే తాగుతున్నారా? నా పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు మద్యం చాలామంది తాగుతున్నారు. మద్యం అనేది మనిషికి హానికరమైనది. దేవుడు ఎక్కడ కూడా బైబుల్లోని మద్యాన్ని ఫుల్గా తాగేంటారు బాబు అని ఎక్కడ రాయలేదు. అందులో మద్యం కోసం కూడా ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి వేతు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, మద్యముతో తెల్లబుచ్చు వారికే కదా అనేసి చెప్పాడు. నిజంగా ఈ తాగమని దేవుడు చెప్పలేదు, ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు మన దానికి ఇప్పటివరకు క్వారంటైన్స్లో ఉంచారు, ఇప్పటివరకు చక్కగా లాక్డౌన్ పాటించారు. నిన్న కాక మొన్న మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మద్యాన్ని రిలీజ్ చేశారు. ఎలా కుట్టుకు చచ్చిపోయారో మనం చూస్తున్నాం.
తెలుసు కదా నీకే తెలిందే ఉంది రైట్. ఇప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చి ప్రభుత్వం మద్యం తాగమని వాళ్ళ పర్మిషన్ ఇచ్చారు. సెలవు అంటే అర్థం ఏంటంటే పర్మిషన్ ఇవ్వడం అని అర్థం. ఈ పర్మిషన్ ఇచ్చారు కనుక వీళ్ళు తాగుతున్నారు. ఇప్పుడు దేవుడు కూడా మద్యం తాగండి పర్మిషన్ ఇచ్చాడా? నేను అడుగుతున్న దానికి దేవుడు కూడా మద్యం తాగండి అని పర్మిషన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి ఆయన సెలవు లేకుండా ఆహారం పుచ్చుకుని సంతృప్తి పొందేవారు ఎవరు లేరు అనేసి మాటలు ఉంది కదా. మరి సెలవు లేకుండా వాళ్ళెందుకు మద్యం తాగుతున్నారు? సెలవు లేకుండా వాళ్ళెందుకు వ్యభిచారం చేస్తున్నారు? సెలవు లేకుండా దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు? దేవుడు అలాంటి సెలవు ఇస్తారా? పర్మిషన్ ఇస్తాడా? ఇవ్వడం అంటే దేవుడు సెలవు లేకుండా మద్యాన్ని తాగుతున్నారు అంటే ఈడు ఈడు యొక్క కోరికను అణుచుకోలేక దేవుని సెలవు పొందకుండా పాపం చేస్తున్నాడు వీడు. ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ దేవుడు సెలవు అనేసరికి ఆహారం, నీకు అర్థమవుతుందా? ఆహారం కావచ్చు, గాలి కావచ్చు, లేదా నీరు కావచ్చు. ఇది ప్రారంభంలోనే దేవుడు మనకు సెలవు ఇచ్చేసాడు. మానవ ఆకారాన్ని చేసిన తర్వాత శుభ్రంగానే మనిషికి కావలసినటువంటి జీర్ణ వ్యవస్థను పెట్టాడు. జీర్ణ వ్యవస్థను పెట్టిన తర్వాత ఆహారం తీసుకోవడానికి నోరు పెట్టాడు. చక్కగా నమిలి పెంగలడానికి అన్నీ పెట్టాడు. పెట్టాడు కదా. పెట్టిన తర్వాత ఇవన్నీ పెట్టిన తర్వాత ఆహారం ఎదురకుండా పెట్టి, నాయన నేను పర్మిషన్ ఇచ్చేంతవరకు నువ్వు తినొద్దు అనడానికి సపోజ్, అవన్నీ పెట్టింది ఎందుకు? పర్మిషన్ ఇచ్చే చక్కగా ఆ సందర్భంలో చెప్పుకోవచ్చు. మనం ఇంకో కోణంలో కూడా ఆలోచించవచ్చు. ఒక అనారోగ్య సమస్య వచ్చినటువంటి వ్యక్తుల కోసం కూడా ఆలోచించవచ్చు. ఆ పాయింట్ వేరేగా ఉంటుంది. దేవుని సెలవు లేకుండా మనుషులు తమ కోరికలు తీర్చుకోవడానికి చాలా వికృతమైనటువంటి పనులు చేస్తున్నారు. వీటిలో దేవుని సెలవు కానీ దేవుని పర్మిషన్ కానీ అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణ ఒక మాట చెప్తాను, నేను చక్కని మాట చెప్తాను జాగ్రత్తగా. మీరు క్వారంటైన్స్, ఇది మీరు రెడ్ జోన్లో ఉన్నారనుకుందాం. మీరు రెడ్ జోన్లో ఉన్నారు. రెడ్ జోన్లో ఉన్నప్పుడు రెడ్ జోన్లో ఉన్నటువంటి వ్యక్తి బయట ఉన్న వ్యక్తికి చాలా తేడా ఉంది. బయట ఉన్న వ్యక్తులు ఇప్పుడు చక్కగా పనులకు వెళ్తున్నారు, వాళ్ళ పళ్ళు పళ్ళకి వెళ్ళిపోతున్నారు. తమ్ముడు షాప్ తీసుకున్నాడు, షాప్ తీసుకుని చక్కగా బట్టలు అమ్ముకుంటున్నాడు, రైట్. అయితే రెడ్ జోన్లో ఉన్నటువంటి వ్యక్తి నేను పళ్ళకి వెళ్తాను అన్నాడట. పళ్ళకి వెళ్తాను అనేసరికి ఆ కుర్రాడికి ఏం చెప్పారంట, నువ్వు పళ్ళకి వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు రెడ్ జోన్లో ఉన్నావు. రెడ్ జోన్లో ఉన్నావు కనుక నువ్వు వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పర్మిషన్ లెటర్ తీసుకురా. పర్మిషన్ లెటర్ తీసుకొస్తే అప్పుడు నిన్ను నేను పళ్ళకి తీసుకు మీకు పర్మిషన్ ఇస్తాను. పర్మిషన్ లెటర్ ఉంటేనే నువ్వు షాప్ దగ్గరికి నువ్వు పళ్ళకి వెళ్ళొచ్చు. లేకపోతే నీకు పర్మిషన్ లేకపోతే మాత్రం పళ్ళకి వెళ్ళడానికి వీల్లేదు, రెడ్ జోన్లోనే ఉన్నామన్నారు కదా, రైటే కదా. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో లెటర్ లేకపోతే అతను పని చేయనిస్తారా? అలాగే దేవుని పర్మిషన్ లేకుండా ఒకవేళ ఏదైనా చేసామనుకో, సపోజ్ ఉదాహరణకి, అప్పుడు దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. ప్రభుత్వం ఎలాగైతే యాక్షన్ తీసుకుంటుందో దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. ఇది వాస్తవం. అయితే అందరూ దేవుడు పర్మిషన్ తీసుకుని అన్నీ చేస్తున్నారా? క్లారిటీగా ఆలోచించండి. అందరూ దేవుని పర్మిషన్, అయితే ఇప్పుడు వ్యభిచారం చేస్తున్నారు, దేవుని పర్మిషన్ ఇచ్చాడా దానికి? లేదు. లేదు దొంగతనం చేస్తున్నారు, దేవుడు పర్మిషన్ ఇచ్చాడా? లేదు. అవి చెయ్యొద్దు అంటున్నాడు ఆయన. నీకు అర్థమవుతుంది, అవి చెయ్యొద్దు అన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే తమ్ముడు, దేవుడు ఒకరికి ఒకరి విషయంలో మాత్రమే, ఒకరి విషయంలో అంటే భక్తుల విషయంలో మాత్రమే సాతాను వెళ్ళి పర్మిషన్ అడుగుతుంది. సాతాను ఇప్పుడు క్షమించు, సాతాను ఉంది. ఇప్పుడు ఈ సాతాను భక్తులు ముట్టుకోవాలంటే, భక్తుల్ని ఏమన్నా చెయ్యాలి అంటే, ఎందుకంటే భక్తులు చుట్టూ, దేవుని యొక్క భక్తులు చుట్టూ ఏం చేస్తాడంటే దేవుడు కంచేస్తాడు ఖచ్చితంగా. ఆయన ప్రార్థన చేసే వాళ్ళ కోసం, అలాగే వాళ్ళు ఆయనకు చక్కగా సత్యాల ప్రకారంగా బతుకుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ దేవుడు ఏం చేస్తాడంటే కంచి వేస్తాడు. అదే విషయాన్ని యోబు గారి జీవితంలో కూడా చూడు ఒకసారి. యోబు గారి జీవితం ఇక్కడ మీరు ఐడెంటిఫికేషన్ చేయవలసింది ఏంటంటే, భక్తులకు మాత్రమే, భక్తుల విషయంలో వాళ్ళని ముట్టాలంటే ఖచ్చితంగా దేవుని పర్మిషన్ ఉండాలి. మీకు అర్థమవుతుందా? తర్వాత ఇంకో స్టెప్ కూడా చెప్తాను, ఇంకో పాయింట్ కూడా చెప్తాను నేను. యోబు గ్రంథం చూడండి ఒకసారి, యోబు గ్రంథం, యోబు గ్రంథాన్ని చూడండి ఒకసారి. యోబు గ్రంథం 2వ అధ్యాయము, యోబు గ్రంథం 2వ అధ్యాయము తీసావా? నీవు నా మూడో వచనం చదువుతాము, 3వ వచనం అన్న, 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా
నీవు నా సేవకుడు, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, తెలుసనమును విసర్జించిన వాడు. తమ్ముడు ఆ బైబుల్లోని కొంచెం ఈ విధంగా ఉండదు తమ్ముడు. రైట్, భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. నిష్కారణంగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను. అతడు ఇంకను తన యథార్థత వదలక నిలకడగా ఉన్నాడు. ఇప్పుడు సాతాను వెళ్ళింది. సాతాను వెళ్ళి ఏం చేసిందంటే, నువ్వు పర్మిషన్ ఇయ్యి, నువ్వు సెలవియ్యి, నువ్వు సెలవిస్తే అతను భక్తుడా కాదా, అతను భక్తి ఉందా లేదా ఇమీడియట్లీగా నేను నిరూపించేస్తాననేసి సాతాను వెళ్ళి యోబుని పర్మిషన్ అడిగింది. యోబు విషయంలో పర్మిషన్ దేవుడిని అడిగింది. పర్మిషన్ అడిగితే దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ చూడండి, నాలుగో వచనంలో మన అపవాది మాట్లాడ, చర్మమును కాపాడుకునుటకు కాపాడుకునుటకే చర్మమును, తన ప్రాణమును కాపాడుకునుటకే తనకు కలిగినది యావత్తు నరుడిచ్చును కదా. ఇంకొకసారి, నువ్వు చెయ్యి చాచి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడి నీ ముఖము ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవునని అనెను. అంటే అపవాది దేవుని ప్రేరేపిస్తుంది ఏమని? ఇదిగో, చర్మం కాపాడుకున్నట్టుకై చర్మమును, ప్రాణమును కాపాడుకున్నట్టుకై ప్రాణమును, తనకు కలిగినది యావత్తు ఇచ్చును కదా. ఇది మనకు తెలుసు, ప్రాణం పోతుందనేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్తే, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏమంటారు, అక్కడ అయ్యా ప్రాణం పోతుందనేసి కానీ చెప్పారనుకో, సపోజ్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదండి, ముందు బతికించేయండి అనేసి. ప్రాణం అంటే చాలా తీపి మనిషికి. నువ్వు సమస్తాన్ని, ఆస్తిని, గీస్తిని, మొత్తం అన్నీ కూడా పాడు చేసేసావు, కానీ ఒక్కసారి నువ్వు మళ్ళీ చేయి చాపి ఆయన్ని నాకు నువ్వు ముత్తే అన్నదే. మూతే అనేసరికి అప్పుడు దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు చూడండి. సెలవు అంటే పర్మిషన్ ఇస్తున్నాడు. ఎవరి విషయంలో పర్మిషన్ ఇస్తున్నాడు చూడండి. ఆరో వచనం, అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతడు ప్రాణము మాత్రము నువ్వు ముట్టవద్దని సెలవిచ్చాను. అంటే సాతానికి ఏ అనుమతి ఇవ్వలేదు, దుష్టుడికి ఏ అనుమతి ఇవ్వలేదు, ప్రాణమును మాత్రము ముట్టవద్దు. అంటే దేవుడే స్వయంగా తన భక్తుణ్ణి, నువ్వు పరీక్షించుకుంటే పరీక్షించుకో, నువ్వు పరీక్షించుకో, నో ప్రాబ్లం, అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టవద్దు అని చెప్పాడు. అంటే దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడా? ఇక పాయింట్ బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పర్మిషన్ ఎవరు విషయంలో పర్మిషన్ ఇస్తున్నాడో? భక్తుని విషయంలోనే. అర్థమవుతుందా? నీ విషయంలో, నా విషయంలో పర్మిషన్ ఇవ్వవసరం లేదు. ఎందుకు? యోబంత భక్తులం కాదు మనం, యోబంత నీతిమంతులం కాదు. ఎందుకంటే ఎప్పుడో మన జుట్టంతా తీసుకెళ్ళిపోయి సాతానికి అప్పగించేశాం, అవునా కదా? మన జుట్టంతా ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? నీ విషయంలో, నా విషయంలో, తాతని విషయంలో. ఇప్పుడు అది వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో పలానా రాజమండ్రి ప్రాంతంలో పలానా ఏలియా ఉన్నాడు, అతనే నాకు ఒకసారి అప్పగించు అని దేవుడి దగ్గరికి వెళ్ళి అడగవలసిన అంత అవసరం లేదు. ఉందా? లేదు. ఎందుకంటే మనమే దానికి అప్పగించేసుకున్నాం సర్వస్వాన్ని. దేవునికి ఎలాగ అప్పగించుకోం, కానీ ఎవరికి అప్పగించుకున్నాం? దయ్యానికి అప్పగించేసుకున్నాం మనం. చూసా, యోబు విషయంలో మాత్రం అడుగుతుంది పర్మిషన్. నీకు అర్థమవుతుందా? యోబు విషయంలో అడుగుతుంది. అడుగుతుంటే దేవుడు చెప్తున్నాడు, అతడు నీ వశమును ఉన్నాడు కదా, అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధిని బయలువెళ్ళి అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు బాధ గల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళుగోక్కొనుటకైనను చిలా పెంకులు తీసుకుని బూడిదలో కూర్చుండగా, తమ్ముడు యోబు గారి గురించి సాతాను పర్మిషన్ అడగడానికి వెళ్ళింది. భక్తుల విషయంలో మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ అడిగింది. అలాగే మరొక సందర్భాన్ని కూడా చూపిస్తాను. లోకస్సువార్త 22వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ అపోస్తులు మనకు కనబడుతున్నారు.
అపొస్తలులంటే యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు. యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచుకున్నటువంటి అపొస్తలులు కనబడుతున్నారు. అపొస్తలులను కూడా నాకు అప్పగించమని సాతాను అడుగుతున్నట్లుగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. చూడండి అక్కడ, సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనును గాని మీ నమ్మిక తప్పిపోకుండున్నట్లు నేను మీ కొరకు వేడుకొంటిని. అంటే సాతాను ఆల్రెడీ పర్మిషన్ అడుగుతూ వెళ్ళింది, ఒకసారి నన్ను నాకు అప్పగించు, యేసుక్రీస్తు వెనకాతలు ఉన్నటువంటి శిష్యుల్ని వాళ్ళది విశ్వాసమా కాదా నేను పరీక్షిస్తారనేసి భక్తుల కోసం ప్రత్యేకించి అడగడానికి అక్కడ వెళ్ళినట్లుగా మనం చూడొచ్చు. నీకు అర్థమవుతుంది కదా. అంటే మీకు ఇంకా క్లారిటీ అర్థం కావాలి అంటే భక్తుల విషయానికి వచ్చేసరికి మాత్రం దేవుడు వాళ్ళ చుట్టూ కంచి వేశాడు. భక్తుల విషయానికి వచ్చేసరికి చుట్టూ కంచి వేశాడు. వాళ్ళని ఖచ్చితంగా అడగడానికి మాత్రం పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ భక్తుల చుట్టూ దేవుడు ఖచ్చితంగా పకడ్బందీగా ఆ ప్రణాళికగా ఖచ్చితంగా వాళ్ళని కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు. అయితే నేను ఇందాక చెప్పినట్లు నిన్ను నన్ను పరీక్షించటానికో నిన్ను నన్ను విశ్వాసాన్ని పరీక్షించటానికో సాతాను వచ్చి దేవుని దగ్గరికి వచ్చి పర్మిషన్ అడిగి మరీ మనల్ని పరీక్షించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడో సాతానికి మనం అప్పగించేసుకున్నాం. ఈ విషయం నీకు తెలుసు నాకు తెలుసు. ఎప్పుడు అప్పగించేసుకున్నాం చూడు. ఒక సందర్భంలో మనకి రోమిలకు రాసిన పత్రిక మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రికలో చిన్న సందర్భం ఉంటుంది చూడు. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక తీసావా? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. పైన చెప్తాడు ఆయన, దేవుడు చేయకవద్దు అన్న వాటిని ప్రత్యేకించి చేసి దేవుడు సెలవు ఇవ్వన వాటిని మాత్రమే వీళ్ళు చేసి ఏం చేశారు చూడండి. ఇలాంటి సందర్భంలో 24వ వచనంలో చెప్తున్నాడు, ఈ హేతు చేత వారు తమ హృదయ దురాశలను అనుసరించి ఏం చేశారట, వారు హృదయములో పుట్టినటువంటి దురాశ, దురాశ అయితే ఏదైతే ఉందో ఆ దాన్ని అనుసరించి దురాశ పుట్టింది. ఆ దురాశ పుట్టింది అనుసరించి వాళ్ళు చేస్తున్న పనులకి ఏం చేశారంటే దేవుడు తమ శరీరములు పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను. ఎవరికి అప్పగించేశాడు? దేవుడు అపవిత్రతకు అప్పగించేశాడు. వీళ్ళు నాకు పనికిరారు, వీళ్ళు ఎంత చెప్పినా సరే మారేటువంటి వ్యక్తులు కాదు, వీళ్ళు ఎవరినైతే కోరుకుంటున్నారో ఎవరినైతే వాళ్ళు విపరీతంగా కోరుకుంటున్నారో వాళ్ళకు అప్పగించేశాడు. ఎందుకంటే వారు శరీరంలో పుట్టేటువంటి హృదయంలో పుట్టేటువంటి దురాశలు ఏదైతే నెరవేర్చుకోవాలనుకుంటున్నారో ఇలా నెరవేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు దేవుడి దగ్గర ఇముడుచుకుని ఉండలేకపోతున్నారు. దేవుడి వాక్యం ఏం సెలవిస్తుంది? వ్యభిచారించవద్దు అని చెప్తుంది. వీళ్ళు వ్యభిచారం చేయకుండా ఉండలేకపోతున్నారు. అర్థమవుతుందా? వాళ్ళ క్రియలు మార్చుకోకుండా ఉండలేకపోతున్నారు, వారి ప్రవర్తన మార్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇలాంటి వారు ఏం చేశారంటే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళకి దేవుని సెలవుతో పని ఏముంటుంది? నిజంగా దేవుని సెలవుతోనే పని ఉన్నట్లయితే దేవుడు చెప్పినట్లుగానే సమస్తము నెరవేరుతున్నట్లయితే ఉదాహరణకు సమస్తము కూడా వీళ్ళు చేస్తున్నట్లయితే వీళ్ళు దేవుని పని ఖచ్చితంగా దేవుని మాట ఖచ్చితంగా వింటారు కదా. దేవుని మాట ఖచ్చితంగా వింటారు. వీళ్ళు వినేటువంటి మనుషులు కాదు. అందుకనే అక్కడ మాట్లాడుతున్నారు, అపవిత్రతకు అప్పగించేశాను అని అంది. ఇప్పుడు మనుషులు దేవుడి కంటే దెయ్యాన్ని ఎక్కువ కోరుకున్నారు తమ్ముడు. ఈ విషయం స్పష్టంగా ఉంది. అర్థమవుతుందా? దేవుడి కంటే దెయ్యాన్ని ఎక్కువ కోరుకున్నారు. ఎందుకంటే మాకు దెయ్యమే కావాలి తప్ప దేవుడు అవసరం లేదు అన్నారు. అవునా? సమాజాన్ని భ్రష్టపట్టించేదే కావాలి తప్ప దేవుడు అవసరం లేదు అన్నారు. సమాజం అంతా ఎవరిని కోరుకుంటుంది ఇప్పుడు? దేవుణ్ణా? దేవుని కోరుకుంటలేదు. చూడు ఒక చిన్న సందర్భాన్ని చూపిస్తాను. లోకా సువార్తలోకి మళ్ళీ వెళ్దాం. లోకా సువార్తలోకి వెళ్దాం. లోకా గారు రాసిన సువార్త తీసావా? లోకా గారు రాసిన సువార్త రైట్ 8వ అధ్యాయం చూద్దాం. 8వ అధ్యాయము చూద్దాం. 8వ అధ్యాయంలో ఇక్కడ సందర్భాన్ని చూపిస్తాను జాగ్రత్తగా. నేను లోకా సువార్త 8వ అధ్యాయంలో ఇక్కడ సందర్భం ఏంటంటే గెరాషీన్లు దేశమైన ప్రాంతం ఉంటుంది. గెరాషీన్లు ప్రాంతంలో ఇద్దరికి దెయ్యం పడుతుంది. దెయ్యం పట్టిన తర్వాత వాళ్ళు బట్టలు కట్టుకోరు, బట్టలు కట్టుకోకుండా శ్మశానంలో ఉంటారు. ఆ ఊరు గవిని దగ్గర ఉంటారు. ఆ ఊరిలోకి ఎవరిని రానీరు, వాళ్ళు ఎవరిని బయటకు వెళ్ళనీరు. అనేక మార్లు సంకెళ్ళేసి బంధించినా సరే
సంఖ్యలను కూడా తుత్తిరిగా తెంపేశారట, గడ్డిపరగ తెంపేసినట్టు తెంపేశారట. అంటే అంత బలశాలులుగా ఉండి చాలా వికృతంగా కనబడుతున్నారు వాళ్ళు. పిచ్చోడు ఉన్నాడు ఉదాహరణకి, పిచ్చివాడు అంటే మెంటలిక్ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో మాకు తెలుసు, మనకు తెలుసు. బట్టలు కట్టుకోరు, బట్టలు కట్టుకోకుండా భయంకరంగా విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏదో పిచ్చి పెట్టుకేసింది, మానసికమైనటువంటి స్థితి బాగాలేదు. ఇలా మానసిక స్థితి బాగాలేని వాడిని వాడికి అది స్థితిని మార్చి వాడు రోగాన్ని నయం చేసి, వాళ్ళ మానసిక రోగాన్ని నయం చేసి వాడిని ఒక శుభ్రమైనటువంటి బట్టలు కట్టుకుని వాడు పిచ్చి నయమైపోయింది అంటే ఆ వ్యక్తిని నిజంగా నయమైపోయింది అన్న తర్వాత ఏ వ్యక్తి అయితే బాగుపరిచాడో ఆ వ్యక్తిని చాలా మెచ్చుకుంటారు. ఆ గెరాషీలు ఊరుగలవాడే పిచ్చోడుగా తిరుగుతున్నంతసేపు కూడా వాళ్ళు భయపడ్డారు, భయపడి అతని వెళ్ళడం కూడా వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అతన్ని స్వస్థపరిచాడు, ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత అక్కడ వాడు బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడై చక్కగా కూర్చున్నాడు అన్నమాట. అతను అంటే ఎవరో చేయలేని పని యేసు ప్రభు చేశాడు. అంటే ఆ ఊరు వాడినే వాడిని బాగుపరిచాడు. బాగుపరిచినప్పుడు యేసుక్రీస్తుని ఏం చేయాలి? అక్కడ బాగుపరిచిన యేసు ప్రభు వారిని ఖచ్చితంగా వెళ్ళి ఏం చేయాలంటే ఆ ఊర్లో ఉంచుకోవాలి, అవునా కదా. అనేక స్వస్థతలు చేస్తున్నప్పుడు, అన్ని మహత్కార్యాలు చేస్తున్నప్పుడు, దెయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు ఖచ్చితంగా ఆ ఊర్లో ఉంచుకోవాలి కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు ఒకసారి, అక్కడ 37 వచనం ఉంది చూడు. గెరాషీన్ల ప్రాంతము నుండి జనులందరూ బహు భయభ్రాంతులయ్యిరి గనుక తమ్మును విడిచిపోమ్మని ఆయన్ని వేడుకొనిరి. ఎవరిని వేడుకున్నారట? యేసు ప్రభుని. ఏమంటున్నారట? మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయా బాబు అంటున్నారట. ఎవరినే? ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకో. దేవుడు మాకొద్దు, మాకెవరు కావాలి? దెయ్యమే వద్దు. అంటే వీళ్ళు ఎవరిని కోరుకుంటున్నారు? దెయ్యాన్ని కోరుకుంటున్నారు. అంతేనా? ఇప్పుడు యవన ప్రాయంలో ఉంటారు తమ్ముడు, యవన ప్రాయంలో ఉన్నప్పుడు చెప్తారు తల్లిదండ్రులు చెప్తారు, ఒరే అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు, అమ్మాయి మంచిది కాదు, అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు, రేపు పొద్దున్న చాలా ఇబ్బంది పడతావో, చాలా బాధపడతావరా అని చెప్తారు. అలాగే ఆడపిల్లకు కూడా చెప్తారు, అమ్మ ఆ బాబును నువ్వేదో ప్రేమించాను అంటున్నావో, నువ్వు అబ్బాయి పెళ్లి చేసుకోవద్దమ్మా అని చెప్తారు. పెద్దలుగా వాళ్ళు చెప్పవలసింది చెప్తారు. చెప్పిన తర్వాత తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండానే, తల్లిదండ్రులు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంటున్నావు వాళ్ళు చాలామంది చూసాం మనం. ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో ఆ ముందు ప్రేమించినటువంటి అబ్బాయి ద్వారా వచ్చేటువంటి కష్టాలను బట్టి ఎవరు కొని తెచ్చుకున్నారు? ఇప్పుడు ఇది వాళ్ళకు వాళ్ళకు తెలిసి కొని తెచ్చుకున్నారా? ఇప్పుడు ప్రేమించినప్పుడు చాలా బాగా కనబడుతున్నారు, తర్వాత వాళ్ళ వల్ల వచ్చేటువంటి నష్టం వలన చాలా వరకు బాధపడుతున్నారు కదా. అంటే ఇప్పుడు నీ అంతటి నువ్వు కొని తెచ్చుకున్న విషయాన్ని, ఈ బాధన, ఈ కష్టాన్ని నువ్వు అంతటి నువ్వు కొని తెచ్చుకున్నావు, అవునా? తల్లిదండ్రులు చెప్పవలసింది తల్లిదండ్రులు చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరినైతే నువ్వు నమ్ముతున్నావో వాడే నిన్ను మోసం చేసినప్పుడు అప్పుడు నీకు గుర్తుకొస్తుంది తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏంటో, అప్పుడు గుర్తుకొస్తుంది, అవునా? అబ్బాయి మోజులో ఉన్నంతసేపు తల్లిదండ్రులు జ్ఞాపకం వస్తారా? రారు. అటు మోసం చేసిన వెంటనే తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. దేవుడు కూడా అంతేనన్నా. యాక్చువల్లీ మీరు అపవిత్రతను కోరుకుంటున్నారో, మీరు దెయ్యాన్ని కోరుకుంటున్నారో, మీరు దెయ్యాన్ని కోరుకుంటున్నారు కనుక దెయ్యము ద్వారా వచ్చేటువంటి నష్టాన్ని అనుభవించినప్పుడు, అమ్మో వీణ్ణి నేను కోరుకోడు బట్టి, వీణ్ణి నేను నా హృదయంలోకి ఆహ్వానించడు బట్టి నా హృదయాన్ని మొత్తం నాశనం చేసేసి నేను నుంచున్న కొమ్మను నన్నే నరికేసుకునేటట్లుగా ఇతను చేశాడు. ఇతను చేయడం బట్టి నా హృదయంలో పుట్టేటువంటి మూర్ఖత చెప్పిన దాని వలన ఈరోజు ప్రకృతిని పాడు చేసుకున్నాను, ఈ మహమ్మారిని తెచ్చుకోవడానికి అవకాశం వచ్చింది అనేసి అప్పుడు దేవుని వైపు మళ్ళుతాడా అంటే అప్పటికే దేవుని వైపు మళ్ళుతలేదు. ఇది అర్థమవుతుందా? నేను ఇందాక అన్నట్లు కానీ తమ్ముడు అందరిని చూడు, ఈ కరోనా వైరస్కి దేవుడే కారణం, ఈ కరోనా వైరస్ పంపించింది దేవుడే అని చెప్తున్నారు తప్ప, ఎక్కడైనా సరే సాతాను మా హృదయాన్ని ప్రేరేపించి, సాతాను మమ్మలను ప్రేరేపించి మా ద్వారా ప్రకృతిని సర్వనాశనం చేసింది, మీ నుంచున్న నేలను తొలిచేసింది, మీ నుంచున్న కొమ్మను మా చేత నరికించుకుంది, ఎందుకంటే మా రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తును మా చేతులతోనే సిలువేయించింది అని దుష్టుడే చేయింతన్నాడు అని ఎవరైనా సరే అంటున్నారా? ఈరోజు కరోనా వైరస్ కారణం దుష్టుడే,
వాడు మమ్మల్ని ప్రేరేపించబట్టే ఈరోజు ఈ పరిస్థితులకు వచ్చామని ఎవరైనా దుష్టుడు పేరు ఎత్తుతున్నారా? ఎవరైనా ఎత్తుతున్నారా? ఎత్తుతలేదు. పైపు వచ్చి దేవుడే దీనికి కారణమని దేవుడు కోపాగ్ని విషయంలోకి వచ్చేసరికి కోపాగ్ని అనేసి పాటలు రాస్తున్నారు, పాటలు రచిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పు? మరి ఆ దుష్టుని ఎందుకు తీసుకొస్తలేదేలో? ఆ దుష్టుని ఎందుకు తీసుకొస్తలేదంటే వీళ్ళందరూ వాడి సంబంధులే. వాళ్ళ డాడీని బయటెడతలేదు. చూసారా వాళ్ళ డాడీని బయటెడుతున్నారా? సమాజ వినాశకుడు, వినాశకారకుడు ఎవరో వాడు. వాడు అంతటా వాడు ఏం చేయలేడు. వాడికి కూడా దేవుని పర్మిషన్ ఉండాలి. కానీ మనకు మనం దుష్టుడికి అప్పగించుకున్న సంగతి మనకు తెలియలేదు. నీకు క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా విను. ఒక సందర్భాన్ని చెప్పి ముగించేస్తాను, జాగ్రత్తగా విను. ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను. మత్తయి సువార్త తీ, ఒకసారి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. ప్రభు వారు అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు. చూడు చాలా ఇంపార్టెంట్ మాట ఇది. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 28వ వచనం మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూసావా? మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకూడదు కానీ, అంటే మనుషులకు మీరు భయపడకండి, ఉన్నదొన్నట్లుగా చెప్పండి. మనుషులకు భయపడొద్దు, మనుషుల మెప్పు కొరకు మీరు చెప్పొద్దు. మనుషులు భయపడొద్దు కానీ దేవునికి భయపడండి. ఏది పడతా చెప్తానికి వీల్లేదు. ఏది పడతా చెప్పామనుకో వాక్య అపరాధం జరుగుతుంది. అర్థమైందా? మనుషులకు భయపడొద్దు కానీ దేవునికి భయపడమని చెప్పాడు తమ్ముడు, రైటా? అక్కడ 29వ వచనంలో చెప్తున్నాడు, 2 పిచ్చుకలు కాసు కమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేల పడదు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని చెప్పాడు. బాగా వినాలి. ఇది ఎవరికి ఇస్తున్నాడు ఈ వాగ్దానం? శిష్యులకి ఇస్తున్నాడు. అవునా కదా? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి, నేను మీ వెనకాతలు ఉన్నాను, నా పర్మిషన్ తీసుకోకుండా నిన్ను ఎవరో ముట్టుకోడు, నా పర్మిషన్ తీసుకోకుండా నిన్ను ఎవరో టచ్ అనేది చేయలేరు. మీరు వెళ్ళండి, సువార్త ధైర్యంగా ప్రకటించండి, మీరేమాత్రం జడియకండి, భయపడకండి అనేసి శిష్యులతో చెప్పాడు. అంటే దైవ సేవకులతో చెప్పాడు. ఇక్కడ చేయి పెట్టి ఇంకో సందర్భంలోకి వెళ్దాం తమ్ముడు. మొదటి సమయాల గ్రంథం తీసావా? మొదటి సమయాల గ్రంథం మొదటి సమయాల గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. 18వ వచనంలో దీని పూర్వపు చరిత్ర ఏంటంటే తమ్ముడు, మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనంలో ఏమనుందంటే పూర్వపు చరిత్ర ఏంటంటే తమ్ముడు, దావీదు గారు ఉన్నారు. దావీదు గారు సౌలు గారి యొక్క జీవిత చరిత్ర మనకు తెలుసు. సౌలు గారు దావీదు మీద విషపు చూపు చూసి దావీదును తరుముతున్నాడు. తరుముతున్న సందర్భంలో ఒక ప్రాంతానికి వెళ్తాడు. ఆ ప్రాంతంలో యాజకుడి దగ్గరికి వెళ్తే యాజకుడు అక్కడ దావీదు యొక్క రాకడను బట్టి అతను కొంచెం భయపడతాడు. దావీదు రాకడను బట్టి భయపడతాడు. భయపడినప్పుడు నువ్వు రాక సమాధానంగా వస్తున్నావు అని అడిగితే, నేను దైవ కార్యం మీద వచ్చాను, దేవుని పని మీద వచ్చానని చెప్తే, సరే ఇక్కడ అన్నం ఏమైనా ఉందా, ఆహారం ఏమైనా ఉందా అనేసి అంటే సముఖపు రొట్టెలు ఇస్తాడు. అక్కడ సముఖపు రొట్టెలు ఇచ్చిన తర్వాత ఖడ్గం ఏమైనా ఉందని అడిగితే అప్పుడు గుళ్ళియాతి ఖడ్గం తీసుకొచ్చి ఇస్తాడు. పాపం అతను తెలియదు యాచువల్లీ. తెలివి ఇచ్చిన తర్వాత దావీదును తరుముతున్నాడనేసి పాపం ఆ యాజకుడికి తెలియదు. యాజకుడికి తెలియకపోయేసరికి సౌలు వస్తాడు, ఇదిగో నేను తరుముతున్నటువంటి వ్యక్తికి నువ్వు ఎందుకు సహాయం చేసావు అనేసి చంపేమంటాడు అతన్ని. చూడు అక్కడ 18వ వచనంలో రాజు, దోయాగుతో నీవు యాజకుడి మీద పడుమని చెప్పాను. అప్పుడు ఏదో మీడైన దోయాగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకున్న 85గురిని ఆ దినమున హతము చేశాను అని అందాం. ఏనా హతం చేసేసాడు. ఇప్పుడు ఆ యాజకుని చంపే అని సౌలుకి ఏమైనా దేవుడు సెలవిచ్చాడా? యాజకులు చంపేనైనా అని సౌలుకి ఏమైనా దేవుడు సెలవిచ్చాడా? సౌలు సెలవిచ్చాడు ఎవరికి? దోయోగికి.
ఏదోమీయుడైనటువంటి దోయేగుకి సౌలు సెలవిచ్చాడు. మరి సౌలుకి ఇలా చంపేయమని ఏమైనా దేవుడు సెలవిచ్చాడా? లేదు కదా. వాడు మూర్ఖత్వంతో అధికార దాహంతో అధికార పిచ్చితో ఏం చేశాడు అంటే ఎక్కడ రాజ్యం పోతుందేమన్నటువంటి ఉద్దేశంతో దేవుని సెలవు లేకుండానే దావీదును తరిమాడు. దావీదును తరమడంలో సౌలుకి దేవుని సెలవు ఏమైనా ఇచ్చాడా? దేవుని ఏమైనా పర్మిషన్ లెటర్ ఇచ్చాడా? నాయన దావీదుని చంపే నేను పర్మిషన్ లెటర్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇవ్వకుండా ఎందుకు చంపేస్తున్నాడు? ఇవ్వకుండా ఎందుకు చంపేస్తున్నాడు అంటే ఆయన సెలవుతో చేస్తలేదు సౌలు. అర్థమవుతుందా? ఇక్కడ ఇతనే యాజకుడు అయినప్పుడు అక్కడ అపోస్తులతో చెప్తున్నాడు ఏమని, ఇంకా రెండు పిచ్చుకులు కాసు కమ్మబడి ఉన్నావు కదా, అయినను నీ తండ్రి సెలవు లేక ఒకటైనను నేలన పడదు అన్నాడు. మరి అతను కూడా దైవజనుడే కదా, మరి అతన్ని కాపాడాలి కదా దేవుడు. అతని మీద అది లేదా? అంటే ఆ రోజు సందర్భాన్ని ఆలోచిస్తే సౌలుకి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. నిర్దాక్షిణ్యంగా అక్కడ యాజకుల్ని చంపించేశారు. అలా దేవుడు పర్మిషన్ ఇవ్వడం, ఉదాహరణ చెప్తాను, మందు తాగమని దేవుడు పర్మిషన్ ఇచ్చాడట, వ్యభిచారం చేయమని దేవుడు పర్మిషన్ ఇచ్చాడా? లేదు. చూసా, వ్యభిచారం చేయమని పర్మిషన్ ఇవ్వలేదు, ఇలా చేయమని పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకపోయినా మందు తాగుతున్నాడు, పర్మిషన్ ఇవ్వకపోయినా వీడు ఇష్టసరంగా ప్రవర్తిస్తున్నాడు. అర్థమైందా? పర్మిషన్ ఇవ్వకపోయినా వీళ్ళు విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆలోచించు. ఇక్కడ దేవుని పర్మిషన్తో ఇవన్నీ చేస్తలేదు. దేవుని పర్మిషన్తో ఇవన్నీ చేస్తున్నారంటే, ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, ఆ మధ్యకాలంలో అసీఫ్ అనేటువంటి చిన్న పాపను ఢిల్లీ ఎక్కడో కానీ మొత్తం మీద చాలా దారుణంగా అమ్మాయిని రేప్ చేసి చంపేశారు మూర్ఖులు. ఆ పిల్లని అలా చంపేయమని దేవుడైనా పర్మిషన్ ఇచ్చాడా? దేవుడేమైనా చెప్పాడా అక్కడ? ఆ పిల్లని చంపేయని చెప్పాడా దేవుడేమన్నా? లేదు, చెప్పలేదు. చెప్పకుండా మరి వీళ్ళు ఎందుకు చేశారు? వీళ్ళ మూర్ఖత్వంతో చేశారు. ప్రతీది దేవుడికి లింకప్ పెట్టకూడదు. అర్థమవుతుందా? ప్రతిదీ దేవుడికి లింకప్ పెడతామా చెప్పు? పెట్టకూడదు. ఇప్పుడు ఉదాహరణ నేను ఒక మాట అంటున్నాను, ఈ పాటలు రాస్తున్న వాళ్ళు దేవుని ఉగ్రత వచ్చేసింది, దేవుని ఉగ్రత వల్లే సమాజంలోకి వీళ్ళందరినీ చంపేస్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళందరూ పాపాత్ములు, బతుకున్న వాళ్ళందరూ పుణ్యాత్ములు, చనిపోయిన వాళ్ళందరూ పాపాత్ములని నేను డిసైడ్ చేసేస్తున్నాను అని అంటున్నాడు కదా ఆయన. చనిపోయిన వాళ్ళందరూ నిజంగా పాపాత్ములేనా? బతుకున్న వాళ్ళందరూ నిజంగా పుణ్యాత్ములేనా? ఒకసారి ఆలోచించు. చనిపోయిన వాళ్ళందరూ నిజంగా పాపాత్ములే నా, బతుకున్న వాళ్ళందరూ నిజంగా నీతిమంతులేనా? ఒకరోజు కుష్టి వ్యాధి అనేది వచ్చింది. నేను అందుకనే కుష్టి వ్యాధి గురించిని తర్వాత ఈ కరోనా వైరస్ గురించి ఇంకో వీడియో మాట్లాడబోతున్నాను. ఈ కుష్టి వ్యాధి కూడా సేమ్ సిమ్టమ్స్, ఇది ఒక వ్యాధి, అంటు రోగం. ఈ అంటు రోగాన్ని క్వారంటైన్స్లో ఉంచండి అని చెప్పాడు ఏ దేవుడు. క్వారంటైన్స్లో ఉంచారు, పాలెం వెలుపల ఉంచారు. పాలెం వెలుపల ఉంచిన తర్వాత వాళ్ళకి కానీ కుష్టి రోగం నయమైన తర్వాత మళ్ళీ పాలెంలోకి రమ్మని చెప్పాడు. యాజకుని దగ్గరికి వెళ్ళుకోవాలా, కనుపరుచుకోవాలి, మోషే నియమించిన కానుకలు సమర్పించుకోవాలి, శుద్ధులు అవ్వాలి, శుద్ధులు అయిన తర్వాత పాలెంలోకి రమ్మాలి. అంటు వ్యాధి కనుక వాళ్ళని బయట ఉంచాడు, అంటువ్యాధులు కనుక బయట ఉంచాడు, క్వారంటైన్స్లో ఉంచాడు. ఇప్పుడు ఇది కూడా అంటువ్యాధి కనుక ఏం చేస్తున్నారు, 14 రోజుల వరకు బయట పడతలేదు కనుక ఏం చేస్తున్నారు, క్వారంటైన్స్లో ఉంచుతున్నారు. ఉంచి 14 రోజులు పోయిన తర్వాత ఈ యొక్క వైరస్ లేకపోతే అప్పుడు వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. ఈ వైరస్ అనేది లేకపోతే ఇది అంటువ్యాధి. ఈ అంటువ్యాధి కనుక వీళ్ళని చాలా జాగ్రత్త, ఈ అంటువ్యాధి కనుక 10 మందికి కూడా ఒకవేళ వ్యాపించేస్తుందేమో అనే ఉద్దేశం మీద, ఇది అంటువ్యాధి కనుక 10 మందికి వ్యాపిస్తుంది అనేటువంటి ఉద్దేశం మీద వీళ్ళు ఏం చేస్తున్నారు, రైట్, ఇది అంటువ్యాధి నాన్న, ఈ అంటువ్యాధి కనుక, ఈ అంటువ్యాధి దేవునికి సంబంధం ఉంది, దేవుడే కోపంతో పంపించాడు, దేవుడే కోపస్తుడిగా పంపించాడు అంటున్న వాళ్ళకి నేను ఒక మాట అడుగుతున్నాను. నిజంగానే దేవుని సెలవుతున్న కరోనా వైరస్ వచ్చింది, పాపాత్ములా చంపేస్తుంది అని అంటున్నారు కదా, ఇలా అంటున్న వాళ్ళకి నేను మాట చెప్తున్నాను, అందులో పాటలు రాస్తున్న వాళ్ళు కూడా మాట చెప్తాను. మీరు పుణ్యాత్ములు, ఎందుకంటే బైబిల్ పట్టుకున్నారంటే మేమే పుణ్యాత్ములం, మాకు మించినటువంటి జ్ఞానం లేరు, మాకు మించినటువంటి గొప్ప శాస్త్రం లేదు, మాదే గొప్ప సంస్థ, మాదే గొప్ప సంస్థకు మినిస్ట్రీకి తప్ప ఇంకెవరి మినిస్ట్రీ కూడా గొప్పది కాదు అని అంటున్నారు కదా.
అంటున్న వరకు నేను అంటున్నాను ఈరోజు సంఘం ఇది గొప్పదే అంటే ఒకరోజు కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు మదర తెరిసే వాళ్ళందరూ కూడా రసులు అన్నీ కూడా కడిగింది ఆమె చేతితో ముట్టుకుంది వాళ్ళ రసులు కడిగింది వాళ్ళ వైద్యం చేయించింది అలాగే ఈరోజు అలాగే ఈరోజు కరోనా వైరస్ వచ్చినటువంటి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ వైద్యం చేసి వీళ్ళ వాళ్ళకు ముట్టుకుని వాళ్ళకి పరిచర్య చేసి వీళ్ళకి కరోనా వైరస్ అంటకుండా రాగలరా అడుగుతున్నాను ఎందుకు వీళ్ళ పుణ్యాత్ములు కదా వీళ్ళకి అంటదు కరోనా వైరస్ అయినా సరే దేవుడు పర్మిషన్ తీసుకునే వచ్చి పుణ్యాత్ములు వీళ్ళకి అంటుకోవాలి మరి దేవుడు పర్మిషన్ ఇస్తాడా ఈ నీతిమంతుల కోసం ఎవడు కదా మరి దేవుని పర్మిషన్ ఎవడు కదా మరి ఈ నీతిమంతులకు కరోనా వైరస్ రాదు కదా రానప్పుడు వెళ్ళి సేవ చేయొచ్చు కదా అందరికన్నా ముందు ఎందుకు తలుపులేసి లోపల కూర్చోవాలి క్యాజువల్గా ఆలోచించు అందరికంటే ముందు మనలో మూసేశారు పేపర్ ప్రకటన ఇచ్చేశారు ఎవరో బయట రావద్దని చెప్పేశారు అవునా వీళ్ళు పుణ్యాత్ములు కదా వీళ్ళకి కరోనా వైరస్ అంటది కదా వీళ్ళు బయటకు వచ్చి వాళ్ళకి పరిచయం చేయొచ్చు కదా మదర తెలిసేలాగా మరి ఎందుకు చేస్తలేదు ఇలా వీళ్ళు ఎందుకు చేస్తలేదు వీళ్ళ పద్ధతి ఎలాగుందంటే తమ్ముడు ఒకరోజు దినాకర్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు నాకు స్వస్థత వరాలు ఉన్నాయని ప్రకటన చేసుకున్నాడు అలా అమ్మాయి చనిపోయింది చనిపోయిన తర్వాత అతను మూర్ఖత్వంగా శవాన్ని పెట్టి నేను ప్రార్థన చేస్తాను దేవుడు లేపేస్తాను నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని అమ్మాయిని అలాగా పడుకోబెట్టారు నలుగురు చేయడం వలన తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ఖననం చేశారు లేదా పాతి పెట్టేశారు అంటే మా మాట ఖచ్చితంగా అంగీకరిస్తాడు దేవుడు అనేటువంటి మూర్ఖత్వం అతనిదైతే ఏల మూర్ఖత్వం కూడా అలాగే కనబడుతుంది ఈరోజు సేమ్ యాస్టిస్ మేము నీతిమంతులం పాపం చేసిన వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు మేము నీతిమంతులం కనుక మేము బతుకున్నాం బతుకున్న వాళ్ళందరూ నీతిమంతులు చచ్చిపోయిన వాళ్ళందరూ పాపాత్ములు అన్నట్లుగా మాట్లాడుతున్నారు నిజం చెప్పు బతుకున్న వాళ్ళందరూ నీతిమంతులే అనుకుందాం మరి సినిమా యాక్టర్లు చూడు సార్ ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారు ఈ టైంలో ఎలా ప్రవర్తిస్తున్నారు చాలామంది ఆకలితో చాలా ఆకలి బాధతో మొన్న నిన్న వీడియో ఒకటి చూశాను ఆకలి బాధ తట్టుకోలేక అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితులలో బయటికి రాలేక లోపల ఉండలేక ఒకవేళ బయటకు వచ్చి భిక్షం అడిగితే ఒకవేళ ఎవరైనా సరే పరువు పోతుందేమైనటువంటి భయంతో పాపకే ఊరేసేసి ఇంకో చిన్న బిడ్డకు ఊరేసేసి తన ఊరేసేసుకుని చచ్చిపోయింది చనిపోయింది అలాంటి వాళ్ళ మీద దేవుని ఉగ్రత తీర్చుకుంటాడు చెప్పు ఇప్పుడు కూలి పనులు చేసిన వాళ్ళు చాలామంది చాలా ప్రాంతాల్లో నడుచుకుని వచ్చేస్తున్నారు పాపం వాళ్ళకి బస్సు ప్రయాణం చేయడానికి కూడా అవకాశం లేదు ఎక్కడికో వెళ్ళారు పొట్ట చేతి పట్టుకుని వెళ్ళారు పొట్ట చేతి పట్టుకుని ఆ కూలి పనులు చేసుకున్నారు కూలి పనులు చేసుకున్నప్పుడు కూడా అక్కడ చెప్తుంటే కూలి కూడా ఇవ్వలేదంట పాపం అక్కడ ఉండలేక తిండి దొరకలేక కాలినడకన కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుని వస్తున్నారు అంతకుముందు విమానాల్లో నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా బయటకు వదిలేశారు బడాబాబుల్ని డబ్బున్న వాళ్ళని బయటకు వదిలేశారు ఇలా డబ్బున్న వాళ్ళందరినీ బయటకు వదిలేసి వాళ్ళని అందరూ సమాజంలోకి వచ్చేసేటట్లుగా చేశారు వాళ్ళ వల్ల వైరస్ వచ్చింది యాక్చువల్లీ మరి ఈ కూలి పనులు చేసుకున్నటువంటి వాళ్ళు పాపం ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం అవతలేదు నీకు అర్థమవుతుందా ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఏమవుతలేదు ఇమ్యూనిటీ పవర్ లేనటువంటి వాళ్ళు పాపం చచ్చిపోతున్నారు అంటే ఇమ్యూనిటీ పవర్ లేనటువంటి వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు వీళ్ళందరూ పాపాత్ములా నీకు అర్థమవుతుందా వీళ్ళందరూ పాపాత్ములా కాదు కదా ఎందుకు ఇలా తప్పుడుగా ప్రకటన చేయడం ఆయన క్లియర్గా ఒకటి మాట మాత్రం కరెక్ట్ తమ్ముడు ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో వెంటనే శిక్ష అనేది వచ్చేది ఖచ్చితంగా శిక్షించేవాడు పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి శిక్ష అనేది ఎలా చెప్పాడంటే దేవుడు ఇక చనిపోయిన తర్వాత తప్పించుకునే అవకాశం ఇక లేదు చనిపోయిన తర్వాత మారిపోతాను మహానుభవ నేను తప్పు చేశాను మహానుభవ నేను బ్రతుకును సరిదిద్దుకుంటాను మహానుభవ అంటే ఇంకా అవకాశమే లేదు గనుక చనిపోకముందే మారాలి చనిపోయిన తర్వాత మారడానికి అవకాశం లేదు గనుక ఎంతటి ఘోరమైన పాపం చేస్తున్నా
దీర్ఘశాంతముతో చాలా దీర్ఘశాంతంతో పాపం ఆయన చెప్పిస్తున్నాడు. యిర్మీయా గ్రంథం ప్రవక్త గ్రంథాలు చదవండి ఒకసారి, అదిగో ఉత్తర దిక్కు నుండి ఏదో ప్రమాదం రాబోతుంది అని చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటాడు, వెళ్ళి ప్రవక్తలను పంపిస్తారు, పంపించి ఇదిగో మీరు ఈ పని చేయడం వలన ఈ ప్రమాదం రాబోతుంది, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది నన్ను వేడుకుని మీ పాపాలు మీ క్రియలన్నిటిని కూడా మీరు సరిదిద్దుకున్నట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడతాను అని ప్రవక్తలను పంపిస్తాడు. తర్వాత యేసుప్రభుని పంపించాడు. వీళ్ళందరినీ ఎందుకు పంపిస్తున్నాడు, దేని పంపిస్తున్నాడు, బోధకులందరిని ఎందుకు పంపిస్తున్నాడు? మారాలనే కదా, ఇప్పుడు మారాలి, మారి వాళ్ళు బ్రతుకు మార్చుకోవాలి, మార్చుకుని వాళ్ళు పరదేశికి వెళ్ళాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఎవరో కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు, ఎవరైనా నశించిపోతున్నారంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు పాపం ఆయన. ఇలా చేస్తూ దీర్ఘశాంతం వహిస్తూ, చాలా దీర్ఘశాంతాన్ని వహిస్తూ ఆయన మళ్ళీ మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు. అవునా, ఈ మార్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరించి, ఇది దీర్ఘశాంతం కాదు, ఈయన దేవుని కోపం అని ప్రకటించారనుకో, ఖచ్చితంగా దేవుడు తన కోపాన్ని ఎవరైతే అన్నారో వాళ్ళ మీద తీర్చుకుంటాడు. ఒకసారి ఆ మాట చూపించి ముగింగ్ చేస్తాను చూడు. రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 1:18 రోమిలికి రాసిన పత్రిక 1:18 చూడు ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 1:18 నేను తీశాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తి హీనత మీదను. దుర్నీతి చేత, ఏ నీతి చేత? దుర్నీతి చేత అంటే బోధ చేసేసారు, చేసేసిన తర్వాత అయ్యో మేము తప్పు చేసాము, ఇది కరోనా వైరస్ అనేది దేవుడు ఉగ్రత వల్ల రాలేదు, మనుషుల యొక్క అపరాధం వలన, మనుషులు చేసేటువంటి దుష్టక్రియల వలన, స్వయంకృత అపరాధం వలన ఈ కరోనా వైరస్ వచ్చింది అని ప్రకటిస్తే, మరి ముందు ఎలాగ అన్నావు కదా, ఇప్పుడు ఇలాగ అంటున్నావు ఏంటనేసి అవమాన పాలవుతారనేసి దేవుని వాక్యాన్నే మార్చేస్తున్నారు. ఇప్పుడు అది దుర్నీతి అన్నారు. దుర్నీతి, నీతికి వ్యతిరేకం దుర్నీతి, వాక్యానికి వ్యతిరేకం దుర్నీతి. దుర్నీతి చేత సత్యమును అంటే వాక్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియసక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచేను అన్నాడు. విషదపరిచేను, విషదపరిచేను అని ఉంది. తమ్ముడు విషదపరిచిన తర్వాత వ్యర్థమైన వాదాలు పెట్టుకుంటున్నారు ఈరోజు. అంటే వాళ్ళు చెప్పింది నెరవేర్చుకోవడం కొరకు, వాళ్ళ బోధ కరెక్ట్ అను అనిపించుకోవడం కొరకు వాక్యాన్ని మార్చేటువంటి మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నారు ఈరోజు. ఇందుకు అర్థమైందా? వాక్యాన్ని కూడా మార్చేస్తున్నారు. దేవుని యందు భయభక్తులు లేవు. పాపం చేశారు, పాపం చేసిన తర్వాత ఒప్పుకోవడానికి మనసు వస్తలేదు, ఒప్పుకోలేకపోతున్నారు. పాపం చేసిన తర్వాత ఒప్పుకోలేకపోతున్నారు, ఆ మనస్తత్వం రావట్లేదు. పాపం చేసామని అంటే దేవుడు క్షమిస్తాడు, ఎవరు ఏం మాట్లాడరో, మాట్లాడకుండా ఏం చేస్తారంటే పోలే ఒప్పుకున్నాడు, క్షమాపణ అడిగాడు, క్షమాపణ అడిగాను కనుక పూర్వ పాపాలు జ్ఞాపకం చేసుకోకుండా అతనికి ఒక అవకాశం ఇద్దామనేటువంటి ఉద్దేశంతో కాస్త అంతేనా ఎవరన్నా ఆలోచిస్తారు. అంతేగాని పాపం చేసి పైగా ఏం చేస్తున్నాడు, నేను చేయలేదు అంటున్నాడు. ఇదంతవరకు న్యాయం, వాక్యం అనేది చెరిపేస్తున్నారు తమ్ముడు, కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. కనుక ఇంకొన్ని ఎపిసోడ్లు ఇలా మాట్లాడి ఇంకా కొంచెం క్లారిటీ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఇంకొక సందర్భంలో కూడా మాట్లాడదాం. కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు, ఎందుకంటే ఎప్పుడైతే నేను దేవుని సెలవుతని కరోనా వైరస్ వచ్చిందా అనేసి నేను చెప్పిన తర్వాత కొంతమంది ఉగ్రవాద సంస్థకు సంబంధించిన, క్రైస్తవుల్లో కూడా ఉగ్రవాద సంస్థ ఒకటి ఉంది, వాళ్ళని వాళ్ళ బోధలు విని ఎప్పుడైనా సరే వాళ్ళ పాటలు కానీ వాళ్ళ బోధలు కానీ విను, వాళ్ళ బోధలు వాళ్ళ పాటలు ఎలా ఉంటాయి సరే భయంకరం అంతమ్ముడు. నిజంగానే నిజంగానే దేవుడు వీళ్ళకి అవకాశం ఇచ్చేసి ఒరే మనుషులందరినీ చంపేయండిరా బాబు మీకు అవకాశం ఇచ్చామనుకో, మొట్టమొదటగా ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా, ఆ సంస్థకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో మీ చేస్తుంది తప్పు అని నిలదీసి వాళ్ళు అందరూ చంపేస్తారు వాళ్ళు.
చావునే కోరుకుంటారు అంతేనా? వీళ్ళ సంస్థకి ఎవరైతే విరోధంగా బోధలు చేస్తారో వాళ్ళు చంపేస్తారు ముందు కదా. అంత కోపం ఎందుకు తమ్ముడు చెప్పు. మన క్రైస్తవులు అనేసరికి ఎలా ఉండాలి? యాక్చువల్లీ మనం సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు మేలు కోరుకోవాలి, బ్రతుకు కోరుకోవాలి తప్ప చావును కోరుకోవడం లేదు తమ్ముడు. చచ్చిపోతే మళ్ళీ వాళ్ళకి మార్చే అవకాశం ఉంటుందా? వాళ్ళు చనిపోతే మార్చే అవకాశం ఉంటుందా? బతుకున్నారు కనుక వాళ్ళు మార్చి వాళ్ళ పరలోకం వెళ్ళడానికి ఏమైనా అవకాశం బతుకున్నప్పుడు ఉంటుంది కానీ సువార్త ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. కనుక బతుకుండాలి మనుషులు. బతుకుండడం వల్ల ప్రయోజనం, చచ్చిపోవడం వల్ల వాళ్ళ ఆత్మకు నష్టం. కాబట్టి క్రైస్తవుడు అనేవాడు చావును కోరుకునేవాడు కాదు, బతుకును కోరుకునేవాడు, వాళ్ళ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేసేవాడు. అలా చేయాలని కోరుకుంటున్నాను నేను. మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ భయంకరమైన మహమ్మారి నుండి మమ్మల్ని రక్షించండి, మా సమాజాన్ని రక్షించండి. ఇదిగో నాయన, కరోనా వైరస్ అనేది నీ సెలవుతోనే వచ్చిందని కొంతమంది అజ్ఞానులు బోధిస్తున్నారు నాయన. కొంతమంది నీ సెలవు లేకుండానే నరహత్యలు చేస్తున్నారు, కొంతమంది నీ సెలవు లేకుండానే వ్యభిచరిస్తున్నారు. ఆ మనిషి మనిషి హృదయంలో పుట్టే మూర్ఖత చెప్పిన నీ మాటను కేదర చేస్తాడు తండ్రి. నాయన నీ బిడ్డలకు అర్థిస్తున్నావు నాయన, దయచేసి ఈ భయంకరమైనటువంటి మహమ్మారి నుండి మమ్మలను మా దేశాన్ని రక్షించమని బ్రతిమలాడుకుంటూ ఈ కొద్దిపడి ప్రార్థనని పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామం ప్రార్థించుకునేంత వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఇప్పటి వరకు చెప్పినంత విన్నారు కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి, ప్రతి ప్రశ్నకి మేము సమాధానం చెప్తాం. సెలవు.